ఆవిడ షాప్ దగ్గర ఆవిడ ఉంది కదా గుమస్తా, ఆవిడకి ఇచ్చే ఉంది ఉంది ఆ పక్కన ఉంటుంది ఆవిడ నెంబర్, నేను ఫోన్ చేస్తాను. దగ్గర ఉన్న జంప్ చేసి ఎమర్జెన్సీ ఎంత స్పీడ్ ఇప్పుడు లేదండి మా చిరణాలు నైట్ తెల్లారికి వచ్చింది, ఎక్కడెక్కడ తాటర పని తీసుకుని మందు పత్రాలు ఎక్కడెక్కడ మునిగిపోయింది, పంట నమోదు చేస్తామో టైం లేట్ అయిపోయింది, ఎక్కడ ఊరు చేసాము మందు వేసేసాము పంట నమోదు లేదు ఉన్నది. మీరు సార్ అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్ బాబు సురేష్ గారు మామగారు ఎలా చూడు ముసుకుది నెత్తి మీద ఇప్పుడు చూడు సార్ శాసన దుర్గేష్ గారు
ఓకే. అన్న ఒకసారి 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 సార్, అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్. కార్ లో వదిలేసిన సార్ ఎవరికి రండి, వెళ్ళండి కింద కలగండి. ఓకే ఎవరికి సార్? ఈయన దక్షిణ ముత్తుకున్న ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి కెమెరా సార్. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 15,000 ఎకరాల పంట వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి వాళ్ళంతా నీట మురుగుపోయిన సందర్భంలో బాధపడుతున్నారు. రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం, తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి బాధ్యత కరెక్ట్గా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం పేరుకునేలాగా కొడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కలిగింది. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా ఈ వర్షాల వల్ల, అల్పపీడనం వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్ను, అదే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువ విషయంలో లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాన కాదు. కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అక్కడ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్లు దాన్ని ప్రతిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపటం, ఇప్పుడు గండి పడింది అందువల్ల ఈ వాటర్ అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ, అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. రైతు సౌభాగ్యం, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తాం.